హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరంటే కంటి నిండా నిద్రపోయేవాళ్లే ఫ్రెండ్స్. ఉదయం లేచింది మొదలు ఒత్తిడితో చాలా మంది జీవనం సాగిస్తుంటారు. అందులో మనిషికి మంచి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకి 8 గంటల నిద్ర అవసరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం నిద్ర గురించి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో, ఎన్నో వెబ్సైట్లో చాలా రకాల విషయాలు తెలుసుకుంటూనే ఉంటాము, కానీ మనం పాటించాం. మనం అనుకున్నది సాధించటం కోసం ఎక్కువసేపు శ్రమపడి తక్కువ నిద్రపోతుంటాం. అసలు ముఖ్యంగా నిద్ర ఎంత మంచిదంటే, మంచిగా నిద్రపోతే మన శరీర అందం కూడా చాలా బాగుంది. బాగా నిద్రపోతే మెమోరీ పవర్ పెరుగుతుంది. ప్రాపర్గా నిద్రపోవడం వల్ల ఎక్కువ కాలం జీవించగలరు. ప్రాపర్ నిద్ర వల్ల మనకి ఏదైనా దెబ్బ తగిలి అక్కడ వాపులు ఏదైనా ఉంటే ఆ వాపు కూడా త్వరగా తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ నిద్రపోవటం వల్ల, మంచి టైంతో నిద్రపోవడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది మనలో. మనలో టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, మంచి మంచి క్రియేటివ్ పర్సన్స్, వాళ్ళ నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. బరువు కూడా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చాలా మంది బరువు తగ్గాలంటే ఎన్నో వెయిట్ లాస్ పద్ధతులు పాటిస్తుంటాం, కానీ కరెక్ట్గా 8 గంటలు నిద్రపోతే మన బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి వాటికి. నిద్ర బాగా పోవడం వల్ల ఒత్తిడి అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోగలరు. మంచి నిద్రపోవడం వల్ల డిప్రెషన్కి లోన్ అవ్వరు. ఇంకా మంచి నిద్ర వల్ల హార్ట్ డిసీజులు కూడా రావు ఫ్రెండ్స్. కరెక్ట్ టయానికి నిద్రపోవడం, మంచి నిద్ర వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి అందరికీ తెలుసు, మహామేధావి. ఆయన రోజుకు 10 గంటలు నిద్రపోతారంట ఫ్రెండ్స్. కానీ 10 గంటలు నిద్రపోయి కూడా ఆయన గొప్ప సైంటిస్ట్ అయ్యారు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, నిద్ర బాగా పోతే మీరు గొప్పవాళ్ళు కూడా అవుతారు. అలా నిద్ర మేలుకొని ఏదో సాధించాలని ప్రయత్నిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలకి మీరు లోన్ అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాపర్గా నిద్రపోండి. ప్రశాంతంగా మరుసటి రోజు లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా మీరు ఫ్రెష్గా ఉంటారు. మీ పని మీరు కరెక్ట్గా చేయగలరు. థ్యాంక్ యూ.